నరసింహస్వామి తొమ్మిది విగ్రహాలు ఒకే చోట ఉన్న క్షేత్రం గురించి తెలుసుకుందాం నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం లక్ష్మాపురం గ్రామ శివారులో దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ నవనారసింహ ఆలయం ఉంది గ్రామానికి పశ్చిమంగా ఉన్న కొండపై అప్పటి రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు కొండను తొలచి చిన్న చిన్న గుహలుగా నిర్మాణం చేసి ఒక్కో గుహలో ఒక్కో నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు నరసింహస్వామి కొలువై ఉన్నందున ఈ కొండను నరసింహ కొండని ఈ కొండను ఆనుకొని ప్రవహిస్తున్న వాగును నరసింహవాగ్ అని పిలుస్తూ ఉంటారు కర్నూలు జిల్లాలోని అహోబిల ఆలయాన్ని పోలి ఉండటంతో ఈ క్షేత్రాన్ని మరో నల్లమల అహోబిలంగా ఈ ప్రాంతవాసులు పిలుస్తారు ఇక్కడ నరసింహస్వామి తొమ్మిది అవతారాల్లో కొలువై ఉన్నారు వీటిలో నృసింహ వరాహ బాల వృద్ధ ఉగ్ర యోగ శాంత ప్రసన్న వరద నరసింహ నామాలతో నవనరసింహుడు ప్రతిష్ఠించబడ్డారు కానీ ప్రస్తుతం ఇక్కడ ప్రతిమల్లో నృసింహ వరాహ వృద్ధ ఉగ్ర యోగ అనే ప్రతిష్టలు మాత్రమే మనకు దర్శనమిస్తాయి వీటితో పాటు ఆలయ ప్రాంగణంలో హాయగ్రీవ హనుమంత శివుడు మరియు మహిషాసుర మర్దని భైరవ గణపతి ప్రతిష్ఠలు కూడా ఉన్నాయి ఈ విగ్రహాలన్నీ కూడా కొండగుహల్లో కొలువై ఉండటం గమనార్హం ఆలయ గర్భగుడిలో ఉన్న నృసింహమూర్తి అవతారానికి ఎదురుగా ఉన్న గదిలో వరాహమూర్తి ఎదురెదురుగా పద్మాసీనులై ఉన్నారు స్వామివారికి ఎడం వైపున వేరువేరు గదుల్లో ఆదిలక్ష్మి మరియు చెంచులక్ష్మి అమ్మవార్లు ఉన్నారు చెంచులక్ష్మీదేవి చేతిలో విల్లంబులు ధరించి ఉంటుంది ఈ దేవతల పేరు మీదగానే ఈ గ్రామానికి లక్ష్మీపురంగా పేరుగాంచి లక్ష్మాపురం అని వాడుకలోకొచ్చింది ప్రధాన ఆలయానికి కుడివైపున గల కింది మార్గంలో మహిషాసురమర్దిని దేవత ఉంది అమ్మవారి వాహనం సింహం కావడం విశేషం కొండ పైభాగంలో క్షేత్రపాలకుడిగా భైరవుని విగ్రహం ఉంది నరసింహస్వామికి చెందిన తొమ్మిది విగ్రహాలు ఒకే చోట కొలువై ఉండటం ఈ క్షేత్రం యొక్క విశేషం ఒక్క భైరవుడి విగ్రహం తప్ప ఈ క్షేత్రంలోని అన్ని విగ్రహాలు కృష్ణశైలును ఉపయోగించి నిర్మాణం చేయబడ్డాయి అన్ని విగ్రహాలు అద్భుతంగా జీవకళ ఉట్టిపడుతూ ఉంటాయి ఈ ఆలయంలో ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ క్షేత్రానికి చేరుకోవాలంటే అమ్రాబాద్ మండల కేంద్రం నుంచి పది కిలోమీటర్లు ప్రయాణించి లక్ష్మాపురం గ్రామానికి చేరుకోవచ్చు ఆ గ్రామం దాటిన తర్వాత నరసింహ వాగును ఆనుకొని నరసింహ గుట్టకి కాల్ నడకను చేరుకోవాల్సి ఉంటుంది నరసింహస్వామి యొక్క తొమ్మిది విగ్రహాలు ఒకే చోట ఉన్న క్షేత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి